హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ అనేది మనం ఓన్గా నార్మల్ మిషన్ పైన ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేర్చుకుందాము అది కూడా నార్మల్ థ్రెడ్ అండి చాలా చాలా ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట డిజైన్ అనేది నీట్గా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు మీరు ముందుగా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఈ డిజైన్ కోసం వచ్చేసి ఇక్కడ నేను హ్యాండ్ అనేది నార్మల్గా మనం ఎలాగైతే హ్యాండ్ కట్ చేసుకుంటాము సేమ్ అలా ఇలాగనే హ్యాండ్ కట్ చేశానండి అలాంటి తేడాలు ఏం చేయలేదు లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండింటిని జాయింట్ చేసేసాను అనమాట చుట్టూ ఇప్పుడు దీ దీనిపైన మనం వర్క్ చేసుకోవడానికి ఇది నార్మల్ మెషిన్ థ్రెడ్ అండి ఈ మెషిన్ థ్రెడ్ని ఇక్కడ నేను ఇలా ఒక త్రీ బాబిన్స్కి ఈ దారం అనేది ఎక్కించేశాను అనమాట ఇది నార్మల్ మెషిన్ దారం కాటన్ దారమేనండి ఇది ఈ త్రీ బాబిన్స్కి ఉన్న దారాలని కలిపి మనం ఒకేసారి స్టిచ్ చేసుకుంటాం అనమాట స్టిచ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు మనము ఈ దీనిపైన ఈ హ్యాండ్ పైన డిజైన్ ఎలా మార్క్ చేసుకోవాలనేది చూద్దాము హ్యాండ్కి మిడిల్ టక్స్ ఉంటుంది కదా ఈ మిడిల్ టక్స్ ఇలా సగానికి హ్యాండ్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసేసి ఇలా మార్క్ చేసేసుకోండి పై వైపున కింది వైపున ఈ విధంగా అంటే ఇది మనకి మిడిల్ పాయింట్ అని గుర్తుండడం కోసం అనమాట ఇలా ఈ టూ మార్కింగ్స్ చేసిన తర్వాత ఒక స్కేల్ తీసుకోండి నార్మల్ చిన్న స్కేల్ ఇది స్కేల్ తీసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా లైన్ అనేది మార్క్ చేసుకోండి ఈ విధంగా అలాగే ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి ప్రత్యేకించి కొలవట్లేదండి ఈ స్కేల్ ఎంతైతే ఉంటుందో సేమ్ అదే విడ్ తోటి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి ముందు వేసిన మార్కింగ్ పైన మళ్ళీ స్కేల్ని ఇలా పెట్టి ఒక స్కేల్ ఎంత అయితే ఉంటుందో అంతే విడ్త్ నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఇదే విధంగా మొత్తం హ్యాండ్ మొత్తం ఇలా క్రాస్గా మార్క్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ఒక వైపుకి మార్క్ చేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ రివర్స్లో అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ ఇటువైపు కూడా మనం ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ ముందుగా చేసుకున్న ఈ మిడిల్ డాట్ని బేస్ చేసుకుంటూ మళ్ళీ ఈ విధంగా ఇటువైపు కూడా సేమ్ ఇలాగే క్రాస్ లైన్స్ మార్క్ చేసుకోవాలి ఇట్లా మళ్ళీ కూడా ఒక్కొక్క స్కేల్ విత్ ఎంతైతే ఉంటుందో సేమ్ అంతే విత్ తీసుకుంటున్నాను ఇక్కడ ఏమీ మార్చట్లేదు నేను ఇలా మొత్తం హ్యాండ్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బాక్సెస్ లాగా వస్తాయి మనకి ఇలా మొత్తం కూడా నేను అటు ఇటు కూడా లైన్స్ అనేటివి మార్క్ చేసేసానండి ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్స్ కూడా నేను మన నార్మల్గా ఈ బాబిన్స్కి ఎలాగైతే థ్రెడ్ ఎక్కిస్తామో మిషన్ మీద అలాగే ఎక్కించాను అనమాట నేను లాస్ట్ టైం వీడియోస్ చేసినప్పుడు చాలామంది అడిగారండి మూడు దారాలు ఒకేసారి నీడిల్కి ఎలా ఎక్కుతాయండి అనేసి అడిగారు అనమాట ఇప్పుడు చూడండి మనం కింద వైపు పెట్టే బాబిన్కి వచ్చేసి మనము హ్యాండ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ దారం తీసేసుకోవచ్చండి ఒక్క దారమే తీసుకోవాలి కింది వైపు ఇక్కడ బ్లూ కలర్ హ్యాండ్ కాబట్టి బ్లూ కలర్ థ్రెడ్ పెట్టేస్తున్నాను నేను కింద వైపు ఇప్పుడు మనం దారం కూడా ఎలా ఎక్కించాలని చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఒక బాబిన్ పెట్టేయండి ఈ విధంగా మళ్ళీ రెండవ బాబిని కూడా ఇలా పెట్టేసేయండి చాలామంది అడిగారండి అసలు ఎక్కువ కదండి ఎలా అని చెప్పేసి అన్నారనమాట ఇలా ఈ మూడింటిని ఒకేసారి పెట్టేసి ఈ దారాలన్నీ సమానంగా పెట్టుకోవాలి పెట్టుకుని ఈ చివరని సమానంగా ఉండేలాగా కట్ చేసేయండి మనం నార్మల్గా మిషన్కి ఎలాగైతే ఎక్కిస్తామో సేమ్ అదే విధంగా ఈ త్రీ థ్రెడ్స్ని కలిపి ఎక్కించేసేయాలన్నమాట మీకు ఒకవేళ టైట్గా కుట్టు జరగట్లేదు అనుకుంటే ఇక్కడ ఈ దారం ఎక్కించే దగ్గర స్క్రూ ఉంటుంది కదా దీనిని కొంచెం లూజ్ చేసుకోండి లూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఈజీగానే అనమాట ఈ విధంగా సూదికి కూడా దారం ఎక్కిచ్చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఎంత ఈజీగా ఈ దారం అనేది ఎక్కేసిందనమాట మూడు పోగుల మీద ఉన్నా సరే దారం ఈజీగా ఎక్కేసింది ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము అలాగే ఈ హ్యాండ్ పీస్కి వచ్చేసి నేను ఎలాంటి పేపర్ కూడా ఏమీ పెట్టట్లేదండి ఓన్లీ ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ని సెట్ అంతే మనం ఏదైతే ఇక్కడ క్రాస్ లైన్స్ మార్క్ చేసుకున్నాం కదా ఈ లైన్స్ పైన స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చివరికంతా స్టిచ్ చేసేయండి అయినా కుట్టేసేయచ్చండి మీరు మనం చేసిన మార్కింగ్స్ పైన స్టిచ్ వస్తే సరిపోతుంది వీలైనంత వరకు మనకి స్టిచ్ అనేది స్ట్రైట్గానే రావాలండి అటు ఇటు జరిగినట్లుగా అలా వస్తే చూడడానికి బాగోదు బాగోదనమాట కాబట్టి వీలైనంత వరకు మీరు స్ట్రైట్గా కుట్టడానికే ట్రై చేయండి మొత్తం ఈ లైన్స్ పైన అంతా కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం లైన్స్ అన్నీ కూడా నేను స్టిచ్ చేశాను అనమాట మనకి ఎక్కడ కూడా వంకర టెంకర్లుగా లేకుండా లైన్స్ అన్నీ మనకి ఒకేలాగా వచ్చేసాయి చుట్టూ ఉన్న దారాలు లడ్జెస్ని కట్ చేసేయండి ఇలా మనం మొత్తం ఇలా ఈ లైన్స్ అన్నీ కుట్టిన తర్వాత ఇప్పుడు మనం లీఫ్ డిజైన్ అనేది స్టిచ్ చేసుకుంటాము దానికోసం ఇలా ఈ చివరి నుంచి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి మీకు మార్కింగ్ అవసరం లేదు కుట్టగలను అనుకుంటే డైరెక్ట్గా కుట్టేసేయొచ్చు ఫస్ట్ ఒక లైన్ పొడవగా వేసేసి లీఫ్ లాగ్ అనమాట తర్వాత లైన్ కొంచెం చిన్నది తర్వాత ఇంకొంచెం ఇది అటువైపు ఒక త్రీ లైన్స్ ఇటువైపు ఒక త్రీ లైన్స్ పెట్టారంటే మనకి ఇలా లీఫ్ డిజైన్ లాగా వస్తుంది చాలా బాగుంటుందండి డిజైన్ అనేది అలాగే నాకు సెకండ్ ఛానల్ సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్ అని ఉంది మీరు తప్పకుండా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను అందులో కూడా సపోర్ట్ చేయండి నేను ఆ ఛానల్ లింక్నైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మొత్తం కూడా ఈ డిజైన్ అంతా ఇలా మీరు కుట్టలేను అనుకుంటే ఇలా మార్క్ చేసేసుకోవచ్చు అనమాట కుట్టగలను అనుకుంటే మార్కింగ్ ఏం అవసరం లేదండి డైరెక్ట్గా కుట్టచ్చు చాలా ఈజీ అలాగే కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఈ కింది వైపు నుంచి డిజైన్ పైకి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి కింది నుంచి ఇలా పైకి కుట్టాలి మళ్ళీ ఇదే లైన్ పైన మళ్ళీ రివర్స్లో కిందికి రానివ్వాలి మళ్ళీ క్రాస్గా పక్కకి ఈ లైన్ కన్నా కొంచెం చిన్నదిగా స్టిచ్ చేయాలన్నమాట మళ్ళీ సేమ్ అంతే మళ్ళీ వెనక్కి అదే లైన్ పైన మళ్ళీ వెనక్కి రానివ్వాలి అంటే స్టార్టింగ్ పాయింట్కి అనమాట మళ్ళీ పక్కన ఇంకొక చిన్న కుట్టు దీనికన్నా ఇంకొంచెం చిన్నది కుట్టేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి ఈ విధంగా మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇటువైపు కూడా ఒక లైన్ పెద్దది మళ్ళీ దానికన్నా ఇంకొక ఇంకొంచెం చిన్న లైన్ అనమాట చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి చక్కగా మనకి ఇక్కడ లీఫ్ డిజైన్ అనేది వచ్చేసింది చూడండి ఇక్కడ మనకి మంచిగా వచ్చేసింది కదా ఇదే విధంగా మళ్ళీ ఇక్కడ కూడా కుట్టేసేయాలన్నమాట మొత్తం అన్నీ కూడా ఇలానే ఫిల్ చేసేయాలండి లీఫ్ డిజైన్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనం కింది వైపు నుంచే రానివ్వాలి మొత్తం హ్యాండ్ అంతా కూడా ఇదే విధంగా కుట్టేయాలన్నమాట మనము చూడండి ఇక్కడ నేను కింద వరుస మొత్తం కూడా లీఫ్ డిజైన్ అనేది స్టిచ్ చేశాను ఇదే విధంగా మనం పైన కూడా సేమ్ ప్రాసెస్ అనమాట వేరే చేంజెస్ ఏమీ ఉండవు ఇంతే చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఎప్పుడు కుట్టినా సరే మనం ఎక్కడ కుట్టినా సరే కింది వైపు నుంచి లీఫ్ అనేది ఇలా పైకి స్టార్ట్ చేయాలి పై నుంచి కిందికి స్టార్ట్ చేయకూడదండి స్టిచ్ అనేది ఊడిపోతుంది ఇలా మీకు దారాలు వస్తుంటాయి కదా వీటిని కట్ చేసేయచ్చు ఊడిపోతుందన్న భయం అస్సలు ఉండవద్దండి ఊడిపోదు కుట్ట అసలు ఊడిపోదు అనమాట మనం గట్టిగా లాగినా సరే రాదనమాట ఇలా కుట్టేసుకుంటూ మొత్తం ఈ బాక్సెస్ అన్నీ కూడా సేమ్ ఇలానే కుట్టేసేయాలి ఇక్కడ చూడండి హ్యాండ్ మొత్తం కూడా నేను ఈ లీఫ్ డిజైన్ అనేది స్టిచ్ చేసాను అనమాట ఇప్పుడు ఈ హ్యాండ్ చివర్న వచ్చేసి మనం పైపింగ్ చేసుకోవాలి పైపింగ్ కోసం ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకుని క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసేసి ఇలా పైపింగ్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ వేసేయాలి ఇలా కుట్టేసిన తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలండి అలాగే మిషన్కి మనం సింగిల్ పాతం సెట్ చేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని ఇలా లోపల పెట్టేసి సన్నగా పైపింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి పైపింగ్ చేస్తేనే మనకి హ్యాండ్కి లుక్ అనేది వస్తుందండి సన్నగా చేసేయండి అలాగే మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా నాకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నా సెకండ్ ఛానల్ కూడా లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను నా ఛానల్లో కూడా సపోర్ట్ చేయండి నేను మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా నేను ఆ ఛానల్లో చూపిస్తున్నాను ఈ విధంగా పైపింగ్ అనేది చేసేయాలన్నమాట ఇలా పైపింగ్ మొత్తం చేసేసిన తర్వాత ఈ హ్యాండ్కి కింది వైపున వచ్చేసి మనం హెమ్మింగ్ చేసేసుకోవాలండి పైపింగ్ క్లాత్కి ఇక్కడ నేను చేసేసాను ఇప్పుడు వచ్చేసి దీనిపైన కుట్టడానికి నేను ఇక్కడ చిన్న చిన్న పాల్స్ తీసుకుంటున్నాను అనమాట ఈ పాల్స్ని మనం ఏదైతే లీఫ్ డిజైన్ వేసామో ఈ లీఫ్ డిజైన్కి కింది వైపున ఒక్కొక్క పాల్స్ పెట్టేసి కుట్టేసేయాలి ఈ విధంగా మళ్ళీ కింది వైపు నుంచి మళ్ళీ పక్కన ఇంకొక లీఫ్ దగ్గరికి నీడీలు తీసుకుని ఇలా కుట్టేసుకుంటే మనకి చాలా సింపుల్గా అయిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ డిజైన్ కాబట్టి మొత్తం హ్యాండ్ అంతా కూడా ఇక్కడ నేను పాల్స్ అనేటివి కుట్టేశానండి చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో మనకి హ్యాండ్ డిజైన్ అనేది ఇది వచ్చేసి పట్టు శారీస్ మీదకైనా బాగుంటుందండి మీకు ఒకవేళ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనే డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను అది కూడా మీకు ఎలా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్